అయండి. కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటపడినట్టుగాను ఆ ఖమ్మంలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలకి సంబంధం లేని ఆవిడ ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. వాళ్ళ చెల్లెలు ఏదో బడా వ్యాపారవేత్తలు ఎవరో వాళ్ళ చెల్లెలకి డబ్బులు ఇస్తున్నారట, ఇస్తున్నట్టుగా ఉన్నది. పారిశ్రామికవేత్తలు ఫండింగ్ చేస్తున్నారు. అమ్మాయి తెలంగాణ కాంగ్రెస్లో పోటీ చేస్తున్నది కదా, పోటీ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నది తన సొంత పార్టీ అనేది. వాళ్ళ అక్కసు ఒకటి వెళ్ళబొచ్చుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్వయం అనుభవాలు ఎదట వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారన్నమాట ఇలాంటి వాళ్ళు. బాగుంది, మంచిదే, మంచిదే ఎవరి, ఎందుకంటే ఏదో ఒకటి ఆక్రోశం. ఇప్పుడు మన కష్టము, మన బాధ ఉందనుకోండి, వెళ్ళగట్టుకుంటే ఎవరో ఒకరికి చెప్తే అది కష్టం కాస్త కుస్తో 50% ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు నేను వీడియోలు చేస్తాను, ఇవన్నీ నేను మాట్లాడుతున్నా మనసులో ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీతో చెబుతాను, నాకు ఉపశమనం కలు. అట్లాగే ఆవిడ కూడా పాపం, ఆవిడ కష్టం. ఎందుకంటే ఒకప్పుడు ఆవిడే వాళ్ళ లీడర్ని, అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని పట్టుకుని పిక్ పాకెట్స్ చేసేవాడు, పిక్ పాకెట్ చేసే జేబులు కొట్టే మొహం వాడిది వీడిది అని ఇష్టం వచ్చినట్టు ఆ నాయకుడిని పట్టుకుతూ తోలనాడిన ఆవిడ, ఆ పెద్ద మనిషి ఇవాళ అసలు అవన్నీ మర్చిపోయి ఉంటుంది ఆవిడ పాపం. ఎందుకంటే ఆవిడ తెలివిగల వాళ్ళండి, మేధావులు ఏంటంటే మర్చిపోతూ ఉంటారు. ఈ సైంటిస్టులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద మేధావులు. అట్లాగే మేధావి జాతికి చెందిన ఆవిడ ఏంటంటే ఆవిడ మర్చిపోయి ఉంటుంది. ఆవిడని, ఆ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఎందుకంటే వెన్నుపోటు పొడిచాడు అని చెప్పలేదు ఆవిడ ఆ రోజున. ఏమని చెప్పిందంటే, వాడి మొహం చూస్తే జేబులు కొట్టేవాడేనయం, ఆ జేబులు కొట్టేవాడిలాగా కనిపిస్తాడు ఆ మొహం, పిక్ పాకెట్ లాగా కనిపిస్తాడు అది ఇది అని చెప్పి అన్నది. అదే అంటే ఏంటంటే నాకేం అర్థమైందంటే, ఈ రోజున ఎవరన్నా ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరన్నా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తిడితే బాగుంటుంది కానీ వేరే వాళ్ళు తిడితే నచ్చదనమాట. అట్లాగే వాళ్ళ నాయకుడిని, ఆవిడ పాత నాయకుడిని, ఎక్స్ బాస్ని కావచ్చు, ఎక్స్ కాంటెంపరీ కావచ్చు, బాస్ కూడా కాదులేండి, బాస్ అని అనలేము, కాంటెంపరీ వాళ్ళందరూ ఒక సమ ఉద్యులు కాబట్టి, సమకాలికులు కాబట్టి. అంటే ఆవిడని ఆ నాయకుడు పరిచయం చేయలేదు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు పరిచయం చేశాడు కాబట్టి ఈయనని బాసనలేము, ఈవిడికి బాసనలేము కాబట్టి ఏంటంటే కాంటెంపరీ సహచరుడు, రాజకీయ సహచరుడు అనొచ్చు. అయితే అట్లాంటిని ఆవిడ తిడితేనే బాగుంటుందని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు తిట్టింది. ఆవిడ అసలు చాలా డెరాగేటరీ మాటలు ఎన్నెన్నో మాట్లాడింది. కానీ ఇవాళ ఏంటంటే అసలు ఎట్లయింది ఏంటి అట్లాగే అని వెనకేసుకొస్తున్నది. మొత్తానికి ఓవరాల్గా వెనకేసుకొచ్చింది, ర్యాండమ్గా వెనకేసుకొచ్చిందనమాట. అది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. పైగా మనిషి మీద ఎంతైనా కసి ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. అయినంత మాత్రం నా అభిప్రాయం ఏమి పెద్ద ఓ అసలు యూనివర్సల్గా అదేదో ఫస్ట్ అట్మోస్ట్ ఫ్రంట్ లైన్లో ఉండాల్సింది కాదు కదా, అది నాకు నా వరకు నాకు సంబంధించింది. ఎందుకంటే మా నాన్నగారు కరుణీకాలు తీసేసిన కొత్తల్లో మా నాన్నగారు దాంతో చచ్చిపోయారు ఆయన. అందుకని నాకు ఆ పార్టీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. మంచి ఎందుకంటే ఆ పార్టీ మూలంగాను వాళ్ళ మూలంగాను నాన్నగారు పోయారనేది మా అందరికీ మనసులో పాతుకుపోయిన వ్యవహారం. సరే, అది పర్సనల్ లాస్ అనుకోండి. కాబట్టి ఏంటంటే నాకు నచ్చనంత మాత్రాన నేను ఓ వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలి, వాళ్ళ గొంతు ఊరేయాలి, రాఖీ గడుతుందా, రాఖీ కాదు పతంగు మాంజాతో ఊరేయాలి అని తప్పుడు మాటలన్నీ మాట్లాడుతుంటేనండి సమసమాజం నవ్వుకుంటుంది, సిగ్గుపడుతుంది. ఇట్లా అనుకున్న మూలంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఏంటి, మన పాత చరిత్రలన్నీ బయటకు చేసి నాన్న గబ్బులు చెప్తున్నారు. ఒక లేడీ ఇంత ఇష్టం వచ్చినట్టు మాటలు పడటం అనేది చాలా నీచంగానే ఉంటుంది. వాళ్ళు అనకూడని మాటలు మాట్లాడుతుంటే నాకే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఆ రాజకీయ నాయకురాలు నాకు కూడా బాగా తెలుసు, బాగా పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం ఉన్న ఆవిడ. కాబట్టి ఏంటంటే ఇలాంటివి మనం ముందు నోరు పారేసుకుపోయే ముందు, మనం ఒక మాట మాట్లాడే ముందు ఎదటి వాళ్ళు మనం గత చరిత్రని వాళ్ళు మర్చిపోయారు అని మనం మాట్లాడుకుంటే తప్పు.
కాబట్టి ఏంటంటే మనం అనుభవేటప్పుడు మళ్ళీ ఎదుటకుండా మనకి ఎన్ని రాళ్ళు మన మీద పడతాయి అనేది ఆలోచించుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. అంతేగాని మనమే తిట్టాలి మన పాత మన ఎక్స్ ఎక్స్ మన పార్టీ నాయకుడిని లే మన పాత పార్టీ నాయకుడిని లే వేరే ఎవరు ఏమనకూడదు అంటే ఉంటే నచ్చితే అంటారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళని అంటూనే ఉంటారు. అవి అది మనం అవి దాన్ని క్రాస్ చేసుకుని దాన్ని మనం దాటుకుని వచ్చే రావాలి ప్రతిసారి. ఇది నిరంతరము ఒక యుద్ధం లాంటిది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది కొంచెం మన మనసుకి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. లేడీస్ని పట్టుకుని అట్లా ఆవిడని పట్టుకుని సోషల్ మీడియాలో అనటం మరి ఆవిడ దాకా వెళ్ళి ఉంటుంది కానీ వీటన్నిటికీ తెలిసే ఎందుకంటే డక్కా ముగ్గులు తిన్న ఆవిడే. ఆవిడ రఫ్ అండ్ టఫ్గాను మనుషులతో డీల్ చేసిన చాలా ధైర్యం కనపరిచే మనిషి కాబట్టి ఆవిడకి ఇవన్నీ పెద్ద డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ హర్ అనుకుంటున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు చాలా తమాషాలు చూస్తున్నాము. ఎంత తమాషాలు చూసినా రాజకీయాల్లో వైలెన్స్గా ప్రాక్టికల్గా వైలెన్స్ లిటరల్గా వైలెన్స్ ఉండటం బాగుండదు. మామూలుగా మాటల్లో వైలెన్స్ ఉన్నా కానీ అది ఏంటంటే మన కపటాన్ని మన విషాన్ని మన వ్యక్తి మన అభిప్రాయాల్ని జనాలకి మన బురదతో కూడిన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. అంతకంటే ఏం లేదు. అవతల వాళ్ళకి ఎవరిని అయితే మనం తిట్టామో ఆ తిట్టిన వాళ్ళకి ఏమీ జరగదు. ఊరికే మన నోటి దూల మన నోటి దురుసు మన నోటి దురద మాత్రమే బయటపడుతుంది తప్ప అందుకే ఉపయోగపడుతుంది ఇట్లాంటివి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.